మందిని అడిగినాం సార్ వస్తా వస్తా, ఎట్లున్నాయి మరి మేము రోడ్లు వెంబటి వస్తుంటే గతుకులు రోడ్లు ఉన్నాయి అది ఇది అని అంటుంటే, వాళ్ళేమో మా పేదల బతుకులు బాగున్నాయి కదా, ఆ గతుకులు రేపైనా బాగు చేసుకుంటాం, ఆల్రెడీ 70-80% అయిపోయిందని కొంతమంది అన్నారు. ఉద్యోగస్తులను అడిగినాం, తర్వాత మహిళల్ని, ఇప్పుడు మహిళలకు మనం ఏం చేస్తున్నాం సార్? మన మేనిఫెస్టో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ సంక్షేమ అభివృద్ధి పరిపాలన అంతా కూడా మహిళల సెంట్రిక్ గానే చేస్తా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ డెబిట్ ద్వారా వెళ్ళే ప్రతి కార్యక్రమం, మహిళా ఆసర కానీ, అమ్మ ఒడి కానీ, అలాగే కాపు నేస్తం కానీ, అంటే అన్ని కులాలకి ఇచ్చే మత్స్యకార భరోసా కానీ, ఇవన్నీ కూడా మహిళలను ఉద్దేశించి మహిళల అకౌంట్ల ద్వారానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నమ్ముతూ ఉంటారు, మన ఇంటి ఆడదావుడికి కత్తన వేస్తా ఇల్లంతా ఎప్పుడు బాగుంటుంది. సో అలాగా ఆ విధంగా అందుకని ఆయన మీటింగ్లో కూడా చెప్తారు కదా, సభల్లో కూడా నా స్టార్ క్యాంపెయినర్లు ఈ రాష్ట్ర మహిళలని. సో ఆయన మహిళలందరికీ పెద్ద ఎత్తున గౌరవిస్తారు, అదే విధంగా వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అభివృద్ధిలో సంక్షేమ లాలనే ముందు పెడతా ఉంటారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇక మొన్న ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది ఆయన ఏమని, నన్ను నమ్మండి అని, ఆ నమ్మండి అని చెప్పి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకు మంచి జరిగితేనే, మీ ఇంటిలో మంచి జరిగితేనే నాకు ఓట్ వేయండి అని చెప్పిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడో చూసారు. 100% అన్న, మీరు వాళ్ళతో ఉండు, మీకు ఎంత మంచిదో వాళ్ళకు కూడా అంతే మంచిది. ఇప్పుడు ఫాల్ట్కి మీకు అంత బలం ఉన్నది, బలమైన నాయకులుగా మీరు కొట్లాడుతూనే ఉన్నారు. ఈసారి వాళ్ళే అంటున్నారు, మేము ఈసారి సునీల్ అన్నను గెలిపించుకుంటాం, మా ఓటు వృధా కావద్దు. చాలా దగ్గర దాకా వచ్చిందన్న, ఈసారి పోయినాయన్నీ తెచ్చి పెడతాం అన్నకు అనే మాట అంటున్నారు. అది ప్రజల ఆశీర్వాదం ఉన్నది. మీ గుర్తు కూడా అడుగుతుంటే 2 నెంబరు, 2 కళ్ళతో చూసి ఒత్తాలే అని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషం అన్న, మీరు ఇంకా తిరిగేది ఉన్నట్టున్నది. ఇప్పుడు ఇప్పటిదాకా జనాలు కూడా ఉన్నారు మీకోసం, మాకు 100 మంది వెయిటింగ్ చేస్తున్నారు. అట్లనే మీ విజయ యాత్రకు మళ్ళీ వస్తాం మేము. సునీల్ అన్న గెలుపు పద్యం అన్న.